భగవంతుని అనుగ్రహం పొందడానికే ఉపవాసం. ఇంకా చెప్పాలంటే శారీరక మానసిక మాలిన్యాలను వదిలించుకోవడానికి ఉపవాస దీక్ష చేస్తారు. నిష్కామంగా ఈ దీక్షను చేయగలిగితే భగవంతుడు మన కోరికలను అడగకుండానే నెరవేరుస్తాడని ప్రతీతి. శరీరానికి అలసట కలిగితేనే మనసు స్థిరపడుతుంది. మనసు స్థిరపడి నిగ్రహాన్ని పొందితేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం పొందినప్పుడే ఓ మనిషి తనని తాను తెలుసుకుంటాడు. తనని తాను తెలుసుకోవడం అంటేనే దైవం గురించి తెలుసుకోవడం అన్నమాట. ఉపవాస దీక్ష రోజున పండ్లను పాలను స్వీకరిస్తూ పూర్తిగా దైవచింతలోనే దీక్షా సమయాన్ని గడపాలి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.